Andhra Pradesh Shasana Mandali, Bavitavya Marika Sapatlo Telipurundi, Patiki Cabinet Toka Nirna in Tiskundi, Cabinet Amodinchindi. AP Cabinet Kodisavitam Betia in the Betilo Pradhananga, Shasana Mandalin Raduke, Cabinet Amodan Telpindi, Thirman Chisindi, Marika Sapatlo, Shasana Sabalo, Idam Sanik Samaninchi, Sudirganga Church in Chabotunaru, Churcha Anantaram, Diripaina, Thirman Chesi, Kendraniki, Parliament to Ubhayasabalak Pampanaru, Parliament to Anumatito, Parliament to Angi Karanto, Anantaram Rastapatiki Pampate, the Gazette Dwara, Radhaya. ఇది ప్రక్రియ దీనికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందనేది రాజకీయ నిపుణుల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అంటే రాజకీయంగా కొంత ఈ అంటే సిఏ యాక్ట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు దీనికి సమర్థించకపోవడం నేపథ్యంలో మరి బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తుందా మరి ఏదైతే ఇప్పుడు శాసనమండలి రద్దు అంశానికి సంబంధించి మరి నిర్ణయం ఎట్లాంటిది వెలువడుతుందనేది ఒక అంశం అయితే రాజకీయ పరంగా ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్రం వద్దనుకుంటుంది అని చెప్పేసి ఆమోదించే అవకాశం ఉంటుందా లేకపోతే ఈ వైరుధ్యాల నడుమ దీన్ని అపోజ్ చేసే పరిస్థితి ఉంటుందా మరి పెండింగ్లో పెట్టే అవకాశం ఉంటుందనేది ఒక రాజకీయ పరమైనటువంటి అంశం కానీ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఇది రద్దయితే మాత్రం రాజకీయ నిరుద్యోగత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా ఏవైతే వికేంద్రీకరణ నేపథ్యంలో తీసుకొస్తున్నటువంటి ప్రాంతీయ మండల అంశం ఉందో ఈ ప్రాంతీయ మండల నేపథ్యంలో ఈ రద్దయినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి అంటే రాజకీయ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన పదవుల విషయంలో ప్రాంతీయ మండళ్ల ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేయాలి ఒక్కొక్క ప్రాంతీయ మండలకు 4 నుంచి 10 మంది చొప్పున వారిని ఎన్నుకుంటూ వారికి అదే ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్సీకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ని ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్ళాలి ఆ పదవుల్ని కట్టబెట్టాలన్న ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది అయితే ఇక్కడ రాజకీయ పరంగా టీడీపీకి మాత్రం కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీలో మండలిలో ఇప్పటికీ 32 మంది ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఏవైనా ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కావచ్చు పరిపాలన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి వివిధ బిల్లులను తీసుకొస్తే దాన్ని కాలయాపన పేరుతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఇక్కడ పెండింగ్లో పెడుతూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో మరి 32 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకేసారి రద్దయితే టీడీపీకి కొంత ఇది ఇబ్బందికర పరిణామమే అయితే దీనికి సంబంధించి టీడీపీకి ఒక ఆరోపణ చేస్తుంది గత 4-5 రోజులకు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అయితే ఎలాగైనా ఈ బిల్లును నెగ్గించుకోవాలని భావించినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించి ఏదైతే అధికార పక్షం పెట్టినటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్తూ టీడీపీ చెప్తా ఉంది సో ఈ నేపథ్యంలో అంటే అధికార పక్షానికి వీళ్ళు లొంగలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మండలిని రద్దు చేస్తే ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభలో పాస్ అయినటువంటి బిల్లుల్ని ఇక్కడ విఘాతం కలిగిస్తున్నారు అడ్డుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో మండలి లేకపోతే అక్కడ అధికారంలో ఉన్నటువంటి అంటే ఎక్కువ అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఈజీగా బిల్లులు పాస్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఒక చర్చ అంటే మొత్తం మీద ఓవరాల్గా రాజకీయ పరంగా ఒక కక్షపూరితంగానే వైఎస్ఆర్సీపీ వివరిస్తుందని టీడీపీ ఆరోపిస్తే ప్రభుత్వం చేయదలుచుకుంటుంది చేయాలనుకున్నది ఖచ్చితంగా చేయాలంటే మండలి ఉండకూడదని ఒక అంశం మరోవైపు ఒక 10 నుంచి 16 నెలల్లో దాదాపు 20 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది సో అప్పుడు ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా ఎందుకంటే ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళకే ఆ ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది అప్పుడు అన్ని బిల్లుల్ని పాస్ చేసుకోవచ్చు కానీ ఈ వ్యవధిలో ఈ కాలంలో అంటే ఈ 16-15 నెలల వ్యవధిలో కొత్త బిల్లులు ఏవైతే ప్రభుత్వం కొత్త చట్టాలు ఏవైతే తీసుకురావాల్సి వస్తుందో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం కొంత దురుద్దేశంతో అడ్డుకుని ప్రభుత్వాన్ని అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందనేది వైఎస్ఆర్సీ చెప్తుంది అంటే మొత్తం మీద రాజకీయ పరంగా ఇటు అధికార విపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వాదోపవాదాల నేపథ్యంలో మండలి భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది మరి కాసేపట్లో రద్దు తీర్మానం చేయబోతోంది ఇక శాసనసభలో చర్చ అనంతరం దీనిపైన తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం కనిపిస్తుంది సో మొత్తం మీద దీనిపైన ఎలా ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉందనేది మాత్రం కొంత ఆసక్తి ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఒకసారి మనం గత ఈ మండలి రద్దు పునరుద్ధరణకు సంబంధించి ఒకసారి చరిత్రలోకి వెళ్తే దీన్ని ఒకసారి పరిశీలిస్తే 1983-84 ఆ కాలంలో ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో మరి కేంద్రంలో ఇందిరాగాంధీ ఆయంలో మండలి రద్దుకు సిఫార్సు చేశారు అంటే ఆ రోజు జరిగినటువంటి కొన్ని పత్రికల కథనాల ఆధారంగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం మండలిని రద్దు చేయాలని సిఫార్సు చేసింది కానీ ఆ రోజు అప్పటికప్పుడు నిరభ్యంతరంగా నిర్ద్వందంగా అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తోసిపుచ్చింది రద్దుకు అవకాశం జరగలేదు సో ఈ నేపథ్యంలో దాన్ని మరీ కొనసాగిస్తూ తదనంతరం మళ్ళీ రాజీవ్ గాంధీ హయాంలో దీన్ని రద్దుకు
ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి రాష్ట్రం ఇష్టమంటూ ఆ రోజు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ దీన్ని ఒప్పుకొని దీన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ 2007లో మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు ఇది పెద్దల సభ అంటే ఒక అంశం ఒక సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెడితే దాన్ని శాసనసభలో ఆమోదం చెందిన తర్వాత మేధావులు వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెద్దలందరూ ఈ సభలో ఉంటారు కాబట్టి దీని మీద మరింత మేధోమదనం చేసి చర్చించి ప్రజలకు మరింత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలని సంక్షేమాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు ప్రజలకు చేరాలంటే మరింత చర్చ జరగాలనే ఒక ఉద్దేశంతో 2007లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాదర్ ఆయన ఆ రోజు దీన్ని పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి అనుమతించింది, పునరుద్ధరించారు. సో అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ మండలి ఇప్పటివరకు ఇంకా కొనసాగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో మండలిలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే టీడీపీకి ఇక్కడ అధికార బలం ఉండడంతో కొంత విఘాతం కలుగుతుంది. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలకు సంబంధించినటువంటి స్కీమ్లు, చట్టాలని తీసుకొస్తుంటే వాటిపైన సమగ్రంగా చర్చించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంది, అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని రద్దుకు ముందుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ భేటీలో ప్రధానంగా దీనిపై చర్చించి ఆమోద ముద్ర వేసినట్టుగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఇటు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభలో దీనిపైన ప్రధానంగా చర్చించి ఒక కీలక నిర్ణయం శాసనసభ ఆమోదం తర్వాత పార్లమెంటుకు ఈ యొక్క తీర్మానాన్ని పంపే అవకాశం కనిపిస్తుంది. హలీం కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. హలీం, కేబినెట్ భేటీ కొనసాగుతుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏదైతే మండలి రద్దు అంశానికి సంబంధించి ఇప్పటికీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పరమేష్. మొత్తం మీద కూడాను అనుకున్నట్లే జరిగినట్లుంది. ఏదైతే శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు అలాగే సిఆర్టీ బిల్లును శాసన మండలి ఆమోదించకపోవడం పట్ల శాసనసభలో ఉన్న సభ్యులు తీవ్ర ఆగ్రహాలకు గురయ్యారు. దాంతో పాటు స్వయాన ముఖ్యమంత్రి కూడాను ప్రజలతో ఎన్నుకోబడిన నేతలు ఆమోదించవలసిన బిల్లును కూడాను రిజెక్ట్ చేయడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే శుక్ర, శని, ఆది మూడు రోజులు వరుసగా శాసనసభలు లేకపోవడం, ఈరోజు శాసనసభ సమావేశం జరగనున్న నేపథ్యంలో ముందుగా కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాగైనా సరే శాసన మండలి రద్దుకు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ముందు తెచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా శాసన మండలి నిరోధకంగా రద్దు అయిపోయే అవకాశం ఉంది. ఇందులో ముఖ్య సమస్య ఏంటంటే దాంట్లో వైసీపీ చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు రాజీనామా చేయనట్లు తెలుస్తుంది. ఏపీ శాసన రద్దు నిర్ణయం ఖాయమైన నేపథ్యంలో ఇద్దరు కూడా ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోసు అలాగే డిప్యూటీ సీఎం పదవులు ఉన్నారు, మోపిదేవి వెంకటమ్మ కూడాను ఎమ్మెల్సీగా కొనసాగుతూ మంత్రిగా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు కూడాను ప్రస్తుతం ఇవాళ రేపు రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రపతి ఆమోదం ఏర్పడాను శాసన మండలి ఉంటది. అయినా సరే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరి చేత కూడాను రాజీనామా చేయించే యోచనలు ఉన్నట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఈ సంఘటనలన్నీ చూసినట్లయితే ఏదైతే మొన్న శాసన మండలి చైర్మన్ తనకున్న విచక్షణ అధికారంతో ఆ బిల్లును కమిటీకి పంపించడం అన పట్ల అనే మాట పట్ల వీళ్ళందరూ కూడా తీవ్ర వ్యక్తిత్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన పరిణామాలు కూడాను శాసన మండలి చైర్మన్ మీద దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్న వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవటం పట్ల కేవలం శాసన మండలిని రద్దు చేస్తున్నారని చెప్పి కూడాను నిన్ననే టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయాన్నే 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించింది. కేబినెట్ లో సభ్యులందరూ కూడాను కేబినెట్ లో శాసన మండలి రద్దుకే మొగ్గు చూపినట్లుగా ఉంది. అయితే ఈ అంశం కూడాను ఈ రోజు శాసనసభలో వచ్చే అవకాశం ఉంది. రమేష్, రైట్, థ్యాంక్ యూ అలీం. We'll be right back.
ఏపీ కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు అనుగుణంగానే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొద్దిసేపటి క్రితం కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో ఏదైతే మండలిని రద్దు చేయాలంటూ నిర్ణయం తీసుకుంది, ఆమోదం వేసింది. ఇక మరీ కాసేపట్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. అనంతరం పార్లమెంట్కు పంపించి దీనిపైన ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కొంత ఇప్పటికే, ఎందుకంటే మండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తుల చేత రాజీనామా చేయించాలని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులుగా కొనసాగుతున్నారు, మోపిదేవి వెంకటరమణ, అదే మరొక మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. వీరిద్దరు ప్రస్తుతం కేబినెట్లో ఉన్నారు. మండలి రద్దయితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చట్టసభలో ఉన్న వారికి మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది కాబట్టి వారు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం, తదనంతరం వారికి ఎమ్మెల్సీలుగా కట్టబెట్టడం, వారికి మంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాల నేపథ్యంలో వారిపై ప్రభావం పడుండడం, మరోవైపు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కొంతమంది కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాజకీయ నిరుద్యోగులకు ఇవి ఒక రకంగా ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా వారికి కొంత రాజకీయంగా పదవులు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వీటిపైన కొంత నిరాసక్త తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 3-4 నెలల తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల్లో ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లును తర్వాత చర్చించి దానిపైన మళ్ళీ అప్పుడు ఆమోద ముద్ర వేసుకుంటే సరిపోతుంది కదా, ఇప్పుడు రద్దు చేయడం ఎందుకని చెప్పేసి ఒక వర్గం వైఎస్ఆర్సీపీలో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అదొక ఒక అంశం అయితే, మరోవైపు టీడీపీ రాజ్యాంగ విరుద్ధం, ఇది సాధ్యం కాదు అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి టీడీఎల్పీ నిన్న సుదీర్ఘంగా చర్చించింది. చర్చలో ప్రధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వారు వెళ్ళొద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ వారు హాజరు కావట్లేదు, ఈ సమావేశాలకు తమ హాజరు కావడం లేదని చెప్పేసి నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనిపైన సమగ్రంగా చర్చించి రద్దుకు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినటువంటి కేబినెట్ మరి కాసేపట్లో చర్చించబోతోంది. మొత్తం మీద మండలి రద్దు అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ పరంగా కూడా కొంత ఇది రెండు పార్టీలకు ఇబ్బందికరమైనప్పటికీ కూడా ప్రజాభిప్రాయంతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ ఒక ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివిధ చట్టాలని అక్కడ చర్చించి ఆమోదించిన తర్వాత నామినేటెడ్ పోస్టుల ద్వారా ఎన్నికైనటువంటి పెద్దల సభలో వీటికి విఘాతం కలిగించడం, అధికారం మాకు అక్కడ బలం ఉంది కదని చెప్పేసి అభివృద్ధిని అడ్డుకోవడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేస్తేనే ప్రభుత్వం అనుకున్న దిశగా శాసనసభలు తమ తీసుకొచ్చేటువంటి చట్టాలకు ఆమోదం లభించి ముందుకెళ్లే అవకాశం ఉందన్న ఒక భావనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరీ కాసేపట్లో ఒక ముగింపు పలికే అవకాశం కనిపిస్తుంది, మంగళం పాడే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీలో మరీ కాసేపట్లో చర్చ సుదీర్ఘంగా చర్చించి దీనిపైన పర్యవసనాలు ఏంటి, ఎలా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఖరి, పార్లమెంటు ఏ విధంగా నిర్ణయం తీసుకుందనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఒక మండలి రద్దు కావాలంటే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి, పార్లమెంట్లో ఆమోదం తెలపాలి, తర్వాత రాష్ట్రపతి దీనిపైన గెజెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ పరిణామాల్లో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాబట్టి రాష్ట్రానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంటుందా, లేక మోకాలడ్డే అవకాశం ఉంటుందా అనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి.